ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరోసారి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైంది, ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగింది. మానవుణ్ణి ఒక నూతనమైనటువంటి మార్గము గుండా నడిపించి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగింది. అటువంటి ఆ మాటను మనం నమ్మేటువంటి ప్రజలమై ఉండాలి. దేవుని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. ఈ రోజున దైవ ధ్యానము ద్వారా దేవుని అటువంటి ప్రతి ఒక్క మాట మనం చాలా శ్రద్ధగా విని వారు ఎలా ఆశీర్వదించబడ్డారో, ఎలా దేవుని యందు నమ్మిక ఉంచారో, ఆ నమ్మిక వారి జీవితాల పక్షమే ఏ విధమైనటువంటి కార్యం చేసిందో, మనం ఎలా నమ్మిక ఉంచితే దేవుడు ఆ కార్యాలు మన ఎడల చేసేటువంటి వాడిన సంగతి చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి ప్రతి మాట ద్వారా మనము ఈ రోజున దేవుని మాట ద్వారా ఆశీర్వదించబడదాం. హల్లెలూయా. మరి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి, శ్రద్ధగా వాటిని మీరు చదువుకుంటూ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకిస్తే మీరు ఆధ్యాత్మికంగాను ప్రతి విషయంలోనూ ఆశీర్వదించబడినటువంటి ప్రజల వలె మార్చబడతారు. ఆమేన్. ఒక వాక్య భాగాన్ని చదువుకుందామా. కీర్తనలు 46వ కీర్తన 1వ చరణాన్ని చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములనంట ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు అంటండి. ఈ రోజున ఒక నమ్మకము గురించినటువంటి మాట దేవుడు మీకు తెలియపరచాలని ఆశపడుతున్న వాడై ఉన్నాడు. అయితే మన నమ్మకం ఎటువంటిది? మానవ జీవిత యొక్క నమ్మకం ఎటువంటిది? మానవుడు అనేక మంది మీద నమ్మకం పెట్టుకుంటాడు, అనేకమైనటువంటి విషయాల్లో అనేకమైన వాటిల్ని నమ్ముతూ ఉంటాడు. ఆ నమ్మకం ఒక్కోసారి ఏమవుతుందంటే ఒమ్ము అవుతూ ఉంటుంది, లేదంటే కనుక ఆ నమ్మకము మానవుని ఒక్కోసారి పతనం చేస్తూ ఉంటుంది, లేదు ఆ నమ్మకం పెట్టుకున్నటువంటి ఆ పరిస్థితులు ఒక్కోసారి కన్నీరు కలుగు చేయవచ్చు. కానీ ఈ రోజున దేవునిపై నమ్మిక ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, దేవుని యొక్క మాట మీద విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ కీర్తనకారుడు రాసినటువంటి చక్కటి మాట, నిజంగా మనము ఆశ్రయించవలసింది ఎవరు, ఆపత్కాలములో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని నమ్ముకోవాలి, నమ్ముకుంటే కలిగేటువంటి ఆ భాగ్యం ఏంటి అనే కొన్ని విషయాలు కూడా తెలియపరుస్తున్నటువంటి వాడు అయినాడు. ఆ కింద వచనాలు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుని యొక్క మాట దేవుని నమ్ముకుంటే గనక ఆ నమ్మకము మన జీవితాల్లో ఎప్పుడు నిలిచి ఉండేది, ఆ నమ్మకం ద్వారా మనం అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చూడగలం, దేవుని యొక్క శక్తి నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించగలిగింది, ఆయన హక్కును చేర్చుకుని ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగిందన్న సంగతి కూడా ఈ రోజున మనం గ్రహించవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి ఉంటుంది దేవాది దేవునిపై గనక నీవు నమ్మిక ఉంచినట్లయితే, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, సర్వశక్తి ఉంటుంది దేవునిపై నీవు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన వాక్కుపై నీవు నమ్మకం ఉన్నట్లయితే అయితే గనక ఆ మాట నిన్ను బ్రతికింప చేయగలిగింది, నీ జీవితాన్ని మార్చగలిగింది, నీ చరిత్రను తిరగరాయగలిగింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ మహిమ కలిగినటువంటి మాట మరోసారి నిన్ను దర్శిస్తున్నటువంటి ఈ సమయంలో ఆ మాట మీద నీవు నమ్మిక ఉంచాలి, యేసయ్యపై నమ్మకం పెట్టుకోవాలి. ఏమండి, వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాను కానీ ఆ పని అవుతుందని నేను నమ్మాను కానీ ఆ పని అవ్వలేదండి. ఎందుకని అవలా? ఏమండి, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాను కనుక నాకు ఆ పని అవ్వలేదని నీవే అంటూ ఉన్నావు.
నీ మాట ద్వారానే ఆ మాట చెప్తున్నటువంటి వాడవై ఉన్నావు. ఈ రోజున ఒక మాట గమనించాలి, నీవు ఒక పని కొరకై దేవునిపై నమ్మిక పెట్టుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో నీవు గడుపు, దేవునితో నీవు సంభాషించు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య ధ్యానం చేయి. ఆ శక్తి కలిగినటువంటి మాట నీవు నమ్మినటువంటి దేవాది దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయబోతున్న వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మానవునికి ఏదైనా ఒక ఆశీర్వాదం కలుగుతుందంటే, మానవునికి ఏదైనా ఆశీర్వాదం కలుగుతుందంటే అది దేవుని ద్వారా కలుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అది వేరొక ఆశీర్వాదకరంగా ఉంటే గనక అది నీ యొద్ద నుంచి తొలగించబడుతుంది. అయితే దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ఎట్టిందంటే మొట్టమొదటిగా ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆ నమ్మకము నిన్ను దృఢపరచగలిగింది, బలపరచగలిగింది, స్థిరపరచగలిగింది. ఇంకో మాటకు వస్తే పరలోకపు యొక్క గవిని దాటించగలిగింది. అట్టి దేవుని యొక్క మాట మీద నీవు నమ్మకం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆపత్కాలములందు ఇదిగో నీకు అపాయం వచ్చినప్పుడు, లేదంటే నీ పరిస్థితి బాగోనప్పుడు, నీకు అనేకమైనటువంటి సమస్యలు నీ చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు నీవు ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఏమంటే పలానా వ్యక్తిని నమ్మాను, కానీ ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు. కానీ ఒక మాట చెప్పనా, జీవము కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఎవడు మోసపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన శక్తి కలిగినటువంటి వాడు, కార్యాలు చేయగలటువంటి సమర్థుడు ఆయన. నీవు నీ నమ్మిక ఎటువంటిదో ఆ నమ్మికను బట్టి అది యథార్థత కలిగిందై ఉంటే గనక తప్పనిసరిగా దేవుడు నీ పక్షమై ఉండి ఆ కార్యాన్ని సఫలము చేయగలటువంటి శక్తి ఆయనకు ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తము సాధ్యపరచగలటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. మన నమ్మిక ఆయన మీద ఉండాలి. మన హృదయపూర్వకమైనటువంటి నమ్మిక ఆయనపై మనం ఆధారపడినట్లయితే గనక ప్రతి కార్యమును ఆయన సఫలపరచగలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చదువుకుందాం, 84వ కీర్తన 11-12 చరణాలు చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ వాక్య భాగంలో రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఆ రెండు విషయాలు ఏంటంటే, దేవుడైనటువంటి యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుని యొక్క నమ్మిన, దేవుని నమ్మిని, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ప్రజలకంటండి ఆయన ఏమనుగ్రహించబోతున్నాడంటే కృప అనుగ్రహించబోతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంకో మాటకు వస్తే ఘనతను అనుగ్రహించబోతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ ఒక్కసారి మనము దావీదును జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దావీదును జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నామాన్ని ఘనపరుస్తూ కీర్తనలు పాడుకుంటూ చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. అటువంటి ఆనందము కలిగినటువంటి ఆ వ్యక్తికి దేవుడి కృప తోడై ఉంది. ఏం తోడై ఉందంటండి? దేవుని కృప తోడై ఉంది. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, తనకు అప్పచెప్పినటువంటి పనిని నమ్మకముగా తను నమ్ముకున్నటువంటి దేవుని ఎడల చాలా హృదయపూర్వకమైనటువంటి మంచి యథార్థత కలిగినటువంటి భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో దేవునికి ఎట్లాగ నేను కనబడుతున్నానో, నేను ఎలా జీవిస్తున్నాను అనేది పరిశీలన కలిగి దేవుణ్ణి వెంబడిస్తూ కొనసాగేటువంటి విధానాలు మనకు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు కనబడుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క కృప ఏమై ఉందంటే దావీదుకు తోడై ఉంది. ఆ కృప దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. దానికి గల కారణం ఏంటంటే భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో అతడు నడుస్తున్నటువంటి నడతను బట్టి, అతని క్రియను బట్టి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడు కృప చూపిస్తూ దావీదును నడిపిస్తున్నటువంటి వాడయ్యున్నాడు. ఒక రోజున ఒక సమయం రానే వచ్చింది. ఆ సమయమందు దావీదును దేవుడు ఏం చేశాడంటే ఒక ఘనత కలుగు చేసినటువంటి ఒక ఘనతలో అతన్ని తీసుకురాటకే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రణాళిక దావీదు పక్షమే వేసి సింహాసనం అధిష్ఠించేటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు కలుగు చేశాడు, ఒక ఘనతనిచ్చాడు. అయితే గమనించాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి, మానవుడు
దేవుని నమ్ముకున్న తర్వాత యేసయ్య నా పక్షమై గొప్ప కార్యాలు చేశాడండి, నాకు ఇదివరకు లేనిది నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నా దేవుడు ఎంతో కృప చూపించి ఆ కృపలో నడిచినటువంటి నా నడతను బట్టి, నా క్రియను బట్టి, నా ప్రవర్తనను బట్టి, నా యథార్థతను బట్టి దేవుడు నాకు ఒక ఘనతనిచ్చాడు, ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఒక హోదా ఇచ్చాడు, ఒక ఆధిక్యత ఇచ్చాడు, ఒక పలుకుబడిన దేవుడు ఇచ్చాడు ప్రజలలో, ఇదిగో సమాజంలో నేను తిరుగుటకై నాకు ఒక పేరును దేవుడు దయచేశాడు అనే ఘనత ఇచ్చాడు. మంచిదే, కానీ గమనించండి, ఘనతను బట్టి దేవుణ్ణి మర్చిపోయేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నీవు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టే స్వభావాలు నీలోకి రాకూడదు. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవునిపై నీవు ఆధారపడి, నీవు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఎన్నప్పుడు కూడా విడిచిపెట్టక ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని కొనసాగేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలనేసి దేవుని యొక్క వాక్యం ఈ రోజున నీతో సూటిగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రము కలుగునగాక. ఇదిగో దావీదు ఒక ఘనతను అధిష్ఠించిన తర్వాత కూడా దేవుని యొక్క మందస్సము వస్తూ ఉంటే, ఇదిగో దావీదు ఏం చేశాడో తెలుసా, ఉండబెట్టలేక ఆత్మానందము కలిగినటువంటి వ్యక్తి వలె పరవశ్యముతో ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆనంద నాట్యము చేస్తున్నటువంటి వాడైనాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున నాట్యాలు చేస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రాక్టీస్ చేసి నాట్యం చేయడం కాదు, లేదంటే అనేక మందికి టాలెంట్ చూపించడానికి నాట్యం చేయడం కాదు, సర్వశక్తిని యొక్క దేవుని యొక్క సన్నిధిలో హృదయము నిండా గనక నీవు దేవుణ్ణి నింపుకున్నట్లయితే ఆ పరవశ్యము నీలో కనబడితే దేవుని స్తోత్రం కలుగునగాక. అటు ఆత్మీయ విధానము కలిగినటువంటి నడత గనక నీవు నడవగలిగితే నా దేవుని యొక్క శక్తి కలిగినటువంటి కృప నీతో ఉంటుంది, నా దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఘనత ఉన్నతమైనదిగా ఉంటుందన్న సంగతి గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలా మంది అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీకు ఘనత కలిగినా సరే నీవు దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే గనక కృపతో నడుస్తున్నటువంటి దావీదు పక్షమై ఒక ఘనతలోకి ఇదిగో దావీదు వచ్చిన తర్వాత ఆ ఘనతను బట్టి దేవుణ్ణి ఘనపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్ర. హృదయం నిండా దేవుడు ఉన్నాడు. ఎవరైనా వచ్చి దేవుని మందిరానికి వెళ్దామంటే సంతోషించి వారితో పాటు కలిసి వెళ్ళేటువంటి ఆ ఘనత ఉన్నా సరే ఆ ఘనతను బట్టి దేవుణ్ణి ఘనపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎంత ఘనతున్నా, ఎంత స్టేటస్ ఎంత ఉన్నా సరే నీవు అణిగి మణిగి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా గనక ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. కృప పొందుకున్నటువంటి వ్యక్తి, కృపలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఘనత రాగానే దేవుణ్ణి మరిచిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున చాలా మందికి, చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో అవి జరుగుతూ ఉన్నాయి. కానీ గమనించండి, నిన్ను ఘనపరిచినటువంటి దేవునికి నువ్వు లోబడి ఉంటే గనక, ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి వ్యక్తిగా గనక నీవు ఉంటే గనక, నిశ్చయముగా నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చి ఒక ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆ పరిస్థితిని బట్టి నీవు చేసేటువంటి ప్రతి క్రియను బట్టి కూడా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనతో పాటు నిన్ను కూర్చోబెట్టుకుంటాడు. ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు నీ పక్షమే చేస్తాడు. ఆ కార్యాలు పొందుకునేటకై మనము ఒక మాటకు వస్తే, ఓ దూర దృష్టి కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి మనం ఏం చేయాలంటే దాని విషయమే ఒక అవగాహన కలిగి దేవుణ్ణి సంపూర్ణంగా మనం నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ నమ్మకము నిన్ను బలపరిచేదయ్యుంది, నిన్ను స్థిరపరిచేదయ్యుంది, ఆ నమ్మకము నిన్ను నిలబెట్టేదయ్యుంది, ఆ నమ్మకము నీకు కృపను అనుగ్రహించేదయ్యుంది, ఆ నమ్మకము నీకు ఒక ఘనతను ఆపాదించేదయ్యున్న సంగతి ఈరోజు నీవు గ్రహించవచ్చు. దేవుని స్తోత్రము కలుగునుగాక. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, కృప చూపించి నడిపిస్తున్నటువంటి దేవుని సన్నిధిలో మనం ఒక ఘనతలోకి వచ్చిన తర్వాత ఆ ఘనతను బట్టి దేవుణ్ణి ఘనపరిచేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్ముకుంటే దేవుడు కృప చూపిస్తాడు, నమ్ముకుంటే దేవుడు ఘనతనిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది అంటూ ఉంటారు, యేసయ్యను నమ్ముకున్న తర్వాత నష్టం వచ్చింది అంటూ ఉంటారు, కష్టం వచ్చింది, రోగం వచ్చింది అంటూ ఉంటారు. ఏ అంతకుముందు కష్టము, నష్టము, రోగము ఇలాంటి పదాలు, ఇటువంటి అనుభవాలు అసలు లేనేలేవా? ఏమంటే ఒక ప్రశ్న, లేనేలేవా? ఇవేమైనా వింతైనవా, లేదంటే ఇప్పుడే సృజించినవా?
వింత వింతగా వాటిలో చూడాల్సి చేయాల్సిన అవసరత లేదు. నీ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే దేవుని సన్నిధిలో నీవు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా కనుక విశ్వాస పదములో నిలిస్తే నా దేవుడు నీకు కృపను అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఘనతను అనుగ్రహించబోతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆ రీతిగా నీవు కొనసాగాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యమందు నీవు స్థిరుడు అన్న సంగతి గ్రహించవచ్చు. అయితే అక్కడ రెండో మాట ఏంటంటే యథార్థముగా. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎట్లా ఉండాలి? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తిని దేవుడు కృప చూపించి ఘనత కలుగు చేస్తే ఆ వ్యక్తి ఎట్లా ఉండాలి? దావీదింట్లోకి ఎట్లా ఉన్నాడో మనము కూడా మన జీవితాలు ఎట్లా ఉండాలంటే అక్కడ గమనిస్తే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమాన. మేలు చేస్తాడు ఆయన. మేలు చేయటకే నిన్ను పిలిచాడు ఆయన. ఆ మేలేంటి? ఆత్మీయంగా నాశనమైపోతూ ఉంటే, లోక సంబంధమైనటువంటి బురదలో పొల్లాడుతూ ఉంటే, లోక సంబంధమైనటువంటి క్రియలన్నింటినీ తెచ్చుకుని శరీరంపై దాన్ని ఆపాదించుకుని నాశనం అయిపోతూ ఉంటే, గాయపడినటువంటి హస్తముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను లేవనెత్త చేసినటువంటి వాడైనాడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు అటువంటి వాడంటే నమ్మదగినటువంటి వాడు. మనమే ఒక్కోసారి అపనమ్మిక కలిగి ఒక్కోసారి ఆయన విడిచిపెట్టి దూరంగా పోతూ ఉంటాం. యథార్థత ఉండదు, ఒక్కోసారి దాన్ని మర్చిపోతాం. కానీ దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగినటువంటి వాడు. అటువంటి నమ్మదగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది, ఇదిగో నీయందు నమ్మిక ఉంచు వారు ఏమై ఉన్నారని వాక్యం చెప్తుంది. వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ ధన్యత ఎట్లా కలిగింది? ఎందుకు వచ్చిందయ్యా అంటే వారి యథార్థ జీవితాన్ని బట్టి వారికి దేవుడే, వ్యక్తి కాదండి, మనుష్యుడు కాదండి, దేవుడే కృప అనుగ్రహించాడు, ఆ ఘనతనిచ్చాడు గనక అతడు ఏమై ఉన్నాడంటే ధన్యుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితము జీవించేటువంటి మనము దేవునిపై ఎల్లప్పుడూ కూడా ఆధారపడి ఆయనే నమ్మి కొనసాగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. మిన్నైనటువంటి ఆయన అనుగ్రహించేటువంటి కృపను పొందుకోగలుగుతావు. ఆ ఘనతనికి ఆపాదించబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో నీవు నడవగలుగుతావు. ఒక నాలుగు విషయాలు మనం గమనిద్దామండి. కీర్తనలో 37:3-5 వరకు చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చదవబడినటువంటి వాక్యంలో నాలుగు విషయాలు మనం గమనించవచ్చు. అదేంటంటే మొదటి విషయము మేలు చెయ్యము. ఏం చేయాలంటండి? యేసైనా నమ్ముకున్న వ్యక్తి ఎట్లా జీవించాలి? ఆయన నమ్మినటువంటి వ్యక్తి ఎట్లా ఉండాలంటే మేలు చెయ్యాలంటండి. మేలు చేయాలి. ఇతరుల్ని నాశనము చేసేటువంటి స్వభావాలు నీలో ఉండకూడదు. ఇతన్ని పాడు చేసేటువంటి బుద్ధి నీలో ఉండకూడదు. దేవునిపై ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యమును సూటిగా దర్శిస్తున్నప్పుడే నీ హృదయాన్ని ఒక మార్పు చేసుకుని మేలు చేసేటువంటి విధంగా నీ ప్రవర్తన, నీ క్రియ మార్చబడాలి. ఇంకో విషయం ఏంటంటే సత్యమును అనుసరించాలి. సత్యాన్ని అనుసరించాలి. ఏ సత్యం? ఏమంటే నేను యథార్థవంతుడిని, నేను సత్యంగా జీవించేవాడిని, చీమకి కూడా నేను హాని చేయను అని కొంతమంది అంటూ ఉంటారు. గమనించండి, అయితే ఇది కాదు. మనము మనుషుల ఎదురుతో ఒకవేళ యథార్థముగా ప్రవర్తించినను దేవుని ఎదుట ఒక్కోసారి ఏం చేస్తామంటే పాపపు క్రియల చేత, అంటే ఎవ్వరికి కనబడుకోకుండా ఎన్నో క్రియలు మనం ఆపాదించుకుని దాని ద్వారా దేవుని యొక్క దృష్టికి మనం ఏమవుతామంటే అతిక్రమం చేసినటువంటి వ్యక్తుల వలె మార్చబడతాం. అంటే అనీతి కలిగినటువంటి వ్యక్తుల వలె మన యథార్థత, మన సత్యత కోల్పోతూ ఉంటుందన్నమాట. స్వచ్ఛమైనటువంటి మనస్సు మనలో లేకుండా ఏమైపోతుంది అంటే ఆ సత్యమైనటువంటి మార్గం నడవలేక ఒక్కోసారి వైదొలుగుతూ ఉంటాం. అందుకే ఇక్కడ ఆ వాక్య భాగంలో సత్యమును అనుసరించుము. దేవుని యొక్క సత్యాన్ని నువ్వేం చేయాలంటే అనుసరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏ మార్గాన్ని ఎట్లా చూపించాడు? దేవుడు అందుకే ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే ఆయన ఎట్లా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధమైనటువంటి క్రియ చేయాలో, వాటన్నిట్లో ఆయన మనకు ఒక మాదిరికరంగా ఆయన చూపించి ఏం చేశాడంటే ఈ రీతిగా నడవండిరా నాయన అనేసి మనకి ఒక బాధ్యతను దేవుడు అప్పజెప్పి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఆ
బాధ్యతలో నీవు నేను నడవగలిగినటువంటి వ్యక్తిగా కనుక ఉంటే మంచి మనస్సు కలిగి ఇదిగో సత్య అన్వేషణ కలిగి నీవు దేవుని యొక్క మార్గమందు నిలిచి నీవు నడవగలిగితే ఆ మార్గమందు నీవు నమ్మినటువంటి దేవాది దేవుడు నీకు తోడై ఉండి ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. మూడవది ఏంటంటే ఇదిగో నీ మార్గమును యెహోవాకి నువ్వు ఏం చేయాలంటే అప్పచెప్పాలి. ఏమయ్యా ఏంటి పలానా మార్గం గుండా అటు పోతున్నావు, నీ ప్రవర్తన ఏంటి, ఎట్లా ఉంది, నీ నడక ఎట్లా ఉంది, చాలా జాగ్రత్తగా సరిచూసుకో అని ఒకవేళ మనుషులు చెప్పారనుకోండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నువ్వేంట్లేరు నాయన నాకు చెప్పేది, నా దారి నాదే, నా మార్గము నాదే, నేను నడిచేది కరెక్టే అని మరి ఒక స్వభావం చేత కొంతమంది వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పేది ఎవరైతే మనుష్యుడైతే నువ్వు చెప్తే ఒకవేళ పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ జీవమైనటువంటి దేవుడే నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు, సజీవమైనటువంటి ఆయన వాక్కునితో మాట్లాడుతూ ఉంది. నీవు నమ్ముకుని ఒకవేళ నీ మార్గము సరిగ్గా లేకపోతే గనక, నీవు నడిచేటువంటి ఆ నడక సరిగ్గా లేకపోతే గనక అది యథార్థంగా ఉండదన్న సంగతి ఈరోజు నువ్వు గ్రహించాలి. దేవుడు దాన్ని ఇష్టపడడు, దేవుడు దాన్ని ఇష్టపడ్డన్న సంగతి కూడా ఇక్కడ గ్రహించాలి. చివరాకది ఏంటంటే నీవు ఆయనను నమ్ముకొనుము. నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి సంపూర్ణంగా? ఆయన ఎవరు? యేసయ్య మీద నీ నమ్మకం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నా పక్షమే కార్యం చేయగలిగినటువంటి వాడు, ఆయన నా పక్షమే మేలు చేస్తున్నటువంటి వాడు గనక నేను కూడా మేలు చేస్తాను, ఆయన సత్య స్వరూపి గనక నేను కూడా అటువంటి ఆ మార్గాన్ని నేను అనుసరిస్తాను, అదే సత్యము నేను కూడా ఆయన వెంబడిస్తాను, నా మార్గాన్ని నేను చెరుపుకోకుండా నా దేవుడు నాకు చూపించినటువంటి ఆ మార్గము గుండా నేను నడుస్తాను, నేను ఆయననే నమ్ముకుంటాను. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఇంకో మాట చదవండి, కీర్తనలు 40వ కీర్తన 4వ చరణం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధమున తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. గర్విష్టమైనటువంటి గర్వమైనటువంటి మాటలంట ఆయన నమ్ముకున్నటువంటి ప్రజల్లో ఉండకూడదు అంటండి. మంచి మనస్సు కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమను చూపించారు. ఆయన గద్దించాడు. దేనికి గద్దించాడు అని అంటే ప్రేమతో నిన్ను గద్దించాడు, నీవు పాడైపోకూడదని ఆయన గద్దించిన వాడు అయ్యున్నాడు. అయితే మనము అనేసి ఒక గర్వాన్ని తెచ్చుకుని ఆయన మీద అలిగి మనం వెళ్ళిపోవటం కాదండి. నీవు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క మాట ఎటువంటిదంటే ఖడ్గము వలె నీ ప్రతి విధమైనటువంటి పాపపు క్రియలే కానీ అనేకమైనటువంటి వాటిని అదేం చేస్తూ ఉంటుందంటే నీకు ఎత్తి చూపించి వాటిని ఖండించుటకై చూస్తూ ఉంటుందన్నమాట. నీవు దానికి లోబడాలి, నీవు దానికి లోబడాలి. దేవుని యొక్క సన్నిధిలో కనుక నీవు యథార్థత కలిగి ఆయన సంపూర్ణంగా నీవు నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే కనుక నీలో ఆ గర్వపు యొక్క మాట, ఆ గర్వ యొక్క క్రియ, లేదంటే అటువంటి మనుషులతో నీవు జీవించడం అనేది ఈ రోజు నుంచి నీవు విడిచిపెట్టి నీవు నమ్ముకున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో సహవాసంలో గనక నీవు ఎదిగితే ఓ ఉన్నతమైనటువంటి మేలు నీకు చేయబోతున్నటువంటి వాడయ్యున్నాడు. అటు వాడిని దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు ధన్యులు అనేసి దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరో మాట చదువుకుందాం, సామెతలు 3వ అధ్యాయము 5-6 వాక్యాలు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవేం చేయాలంటండి ఒప్పుకోవాలి. అంటే మన ప్రవర్తన ఆయనకు అప్పచెప్పాలి. ప్రభువా నీవు చెప్పింది, యేసయ్యా నేను నీవు చెప్పినటువంటి మాట ప్రకారంగా నేను జీవిస్తానయ్యా, నా జీవితాన్ని నీ వాక్యము ద్వారా నేను ఏం చేసుకుంటానంటే సరిచేసుకుంటాను, నీవు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నీకు లోబడతాను ప్రభువా, సంపూర్ణంగా నేను నమ్ముకుంటాను యేసయ్యా అనేసి ఆ ఒప్పుకోలు నీలో కనబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే అక్కడ చదవబడినటువంటి మాటలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు ఆయన నీ తట్టు నీ త్రోవలను ఏం చేస్తాడంటే ఆయన సరాలము చేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. నీవు నడిచేటువంటి ప్రతి మార్గము అనేకమైన ఆపదలు అపాయాలు నీకు ఉంటే వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకని? ఆయన నీవు నమ్ముకున్నావు గనక. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన నీవు నమ్మావు గనక, నీవు విశ్వసించావు గనక
నీ యొక్క జీవితాన్ని నీ పరిస్థితుల్ని ఆయన మార్చి ఒక నవనూతనమైనటువంటి మార్గము గుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నడిపించి ఆయన కృపను నీకు చూపించి ఆ కృపలో నీవు నడుస్తూ నీవు ఒక ఘనతలోకి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చివరాఖరికి ఒక మాట చదువుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాం. కీర్తనలు 125 కీర్తన 1 చరణం. యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఆయనపై నమ్మకం ఉంచినటువంటి వారు ఎలా ఉంటారంటండి? కదలక, ప్రైజ్ ది లార్డ్, సియోను కొండవలే ఉంటారంటండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కొండ కదులుతుందా అండి? కొండ కదులుతుందా? స్థిరముగా ఏదో దృఢముగా దానికి ఏదో గొప్ప ఆధిక్యత ఉన్నట్లుగా అది ఏమంటుందంటే తన్ను తాను కనపరుచుకుంటూ ఓ ఉన్నతమైనటువంటి శక్తిని సంతరించుకుని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే దానికంటే ఈ రోజున నువ్వు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అనేక మందిని నమ్మి అనేకమైన వాటిని నమ్మి ఈ రోజున ఒకవేళ నీవు నష్టపోయి ఉండవచ్చు, కానీ ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని నీ పరిస్థితిని యేసయ్య చేతులకు అప్పజెప్పు. ఆయన నీవు నమ్ముకో సంపూర్తిగా. ఆయన నీ పక్షమై మేలు చేయబోతున్నాడు. నీ మార్గాలను ఆయన సరళము చేయబోతున్న వాడై ఉన్నాడు. ఆయన యథార్థత కలిగి మంచి హృదయము కలిగి నీవు ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తిగా కనుక ఉంటే అత్యధికమైనటువంటి ఆయన కృపను నీకు అనుగ్రహించి ఓ ఘనత నీకు అనుగ్రహించబోతున్నటువంటి వాడై ఉన్నాడు. యేసయ్యా, ఈ రోజున నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతాను ప్రభువా, సంపూర్ణంగా నేను నిన్ను నమ్ముతానయ్యా, నా హృదయపూర్వకంగా నేను నమ్ముతాను ప్రభు. దావీదు కృపలో కొనసాగినప్పుడు యేసయ్యా ఒక ఘనతను దావీదుకి ఇచ్చావు. ఆ ఘనతను బట్టి నేను ఘనపరిచినప్పుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలుగు చేసావయ్యా. నిజంగా మేము కూడా నిన్ను నమ్ముకుంటాం ప్రభు, మేము కూడా నిన్ను నమ్ముకుంటామయ్యి అనేసి ఒకవేళ తీర్మానము కలిగి గనక నీ ఉంటే ఒక క్షణం తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, రెండు చేతులు దేవుని వైపు ఎత్తి యేసయ్యా అంటూ ఆయన బ్రతిమాలండి. బ్రతిమాలే స్వభావంలోకి రావాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, నిన్ను నమ్మిన ప్రజలను ఏమాత్రము నేను విడిచిపెట్టలేదు ప్రభు. వారి పక్షమై మేలు చేస్తూనే వచ్చావు ప్రభువా. ఈ రోజున యేసయ్యా అనేకమైనటువంటి వాటిల్ని అనేక మంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు యేసయ్యా. వారి నమ్మకము లోకములో పెట్టారు. వారి యొక్క పెట్టుబడి అనేకమైనటువంటి వాటి మీద పెట్టి దాన్ని నమ్మారు యేసయ్యా. ఈ రోజున అనేకమైనటువంటి పరిస్థితులు వారికి ఎదురుగి నిలిచినటువంటి సందర్భాలతో వారు కుమిలిపోతున్నటువంటి వారై ఉన్నారు తండ్రి. ఈ రోజున నీ మాట మరోసారి నీ బిడ్డలతో నీవు మాట్లాడినందుకై, వారిని సూటిగా నీవు దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు ప్రభు, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు ప్రభు. ఒక్కొక్కరి పక్షమై కార్యము నీవు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నిన్నే నమ్ముకుని నీ శరణు జొచ్చి నీ ప్రజలందరూ నాయన ప్రభు నిన్ను ఆశ్రయించి నీవు అనుగ్రహించేటువంటి గొప్ప మేలు పొందుకునేటకు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నీవు చూస్తున్నటువంటి వాడవు. సమస్తం ప్రజలను నీవు సృష్టించినటువంటి వాడవు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగినటువంటి వాడవు నాయన. నీ హస్తాలకే నీ బిడ్డలను సమర్పిస్తున్నాను తండ్రి. వారి పరిస్థితులు మాకైతే తెలియదు, కానీ నీవు తేట తెల్లగా వారి పరిస్థితులు అన్నింటినీ చూస్తున్నటువంటి వాడు. ఈ రోజున వారి నోటితో ఒప్పుకుంటున్నటువంటి వారై ఉన్నారు యేసయ్యా. నీ అందే నమ్మిక ఉంచుతామని, నిన్నే నమ్ముకుంటామని ప్రభు నీ బిడ్డలు మాట ఇస్తున్నటువంటి వారై ఉన్నారు. ఈ రోజున అటు తీర్మానం కలిగినటువంటి ప్రజలు ఒక్కొక్కరిని నీవు ఆశీర్వదించండి, ఒక్కొక్కరిని నీవు దీవించండి, వర్ధిల్ల చేయండి ప్రభు. వారు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకము ద్వారా ఆశ్చర్యమైనటువంటి కార్యమును నీవు జరిగించండి అయ్యా. కృపను కలుగు చేయండి, నీ కృపలో వారిని నడిపించండి యేసయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి రీతిగా నడిచేటువంటి ప్రతి ఒక్క ప్రజలకు ఒక ఘనతను ఆపాదిస్తానని నువ్వు సెలవిస్తున్నటువంటి వాడు. ఆ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ ఉన్నతమైన నామానికి సమస్త మహిమ తెచ్చుకోమని, నీ రాకడ వరకు స్థిరపరిచి బలమైన కార్యలు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందులో అన్యోన్య సహవాసం, ఇదిగో ఈ వాక్కును నుండి మీకును లోకములు యేసయ్యను ఆరాధిస్తున్న సకల ప్రజలకు సదా తోడి నుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.
ఈ రోజున దేవుని మాట విన్నటువంటి మీరందరూ కూడా దేవునిపై నమ్మిక ఉంచండి. దేవుడు ఆయన కృపను ఆ ఉన్నతమైనటువంటి ఘనతను మీకు అనుగ్రహించబోతున్న వాడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు, తూమిల్ సెంటర్, బస్టాప్ ఎదుర్ రోడ్, పోరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా సెల్ నెంబర్స్ 8977 898777, 9030 898777.